भवे च मयो भवे च नमः शिवाय च शिवतराय च कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय महादेवाय नमः. దుఃఖంతో మనుష్యుడు ఉండడానికి కారణమేమి అంటే డబ్బే కారణము. మిగిలిన వాటికి తృప్తి తొందరగా వస్తుంది. అది పడుకోవాలనుకోండి, ఒక్కొక్క ఉందండి పడుకోవాలి, అది ఏం చేస్తుంది? అలా పెరిగితే ఏ ఇసుకలోనో ఇలా ఇలా కాళ్ళతో దువ్వి పడుకుంటుంది. దానికి ఏం బెడ్రూమ్ కావాలా, డబుల్ కాట్ కావాలా, ఆల్అవుట్ పెట్టాలా, ఫ్యాన్ వెయ్యాలా, ఏసీ వెయ్యాలా, లేకపోతే ఎక్కడో ఏదో దుర్వాసం వస్తుందండి నిద్ర పట్టట్లేదు అంటుందా, దానికి ఏం కావాలి? అక్కడ ఎవడో రాయిట్టి కొట్టాడు అనుకోండి, లేచి కుయ్యోమని ఇంకో చోటుకు పోయి పడుకుంటాం. ఇప్పుడు నేను పడుకోవడానికి కుక్క పడుకోవడానికి అంత తేడా ఉంటే కుక్కకున్న తృప్తి నాకుంటుందా? ఒక్కనాటికి ఉండదు. దానికి ఆకలేసింది అనుకోండి, తొండ దొరికితే తినేస్తుంది. ఆఖరికి క్యాక్ ఉందనుకోండి, ఇలా తీసి పడేసింది కూడా పట్టుకుపోతుంది. కానీ నేను తినాలంటే సవా లక్ష నియమాలు. కాబట్టి మరి అవన్నీ ఉండాలి అంటే నాకు దుఃఖమా కాదా? మనుష్యుడికి దుఃఖం, కుక్క ఎప్పటికీ దుఃఖం నుంచి అతీతం కాలేదు. ఏదో చిన్న దుఃఖం ఉంటుంది, అన్నం దొరకనప్పుడు ఏడుస్తుంది. కానీ నేను ఏమీ దొరకకపోయినా చిదానంద రూప సిహం సిహం అని ఉండగలిగిన స్థితికి ఎదగగలను. ఎదిగారు మహాపురుషులు, అందుకు వాళ్ళ జీవితాలు వచ్చాయి. భగవాన్ రమణులకు సర్కోమా వచ్చి నిత్తురు ధారల కింద కారిపోతుంటే ఆయన సాక్షిగా చూశారు. ఎంత సాక్షిత్వాన్ని పొందారంటే మహానుభావుడు, దానికి ఆపరేషన్ చేస్తా ఉన్నారు డాక్టర్ అన్నారు, అయ్యా మీకు ఎనస్థీషియా ఇస్తా ఉన్నారు. అంటే ఏమిటి అన్నారు ఆయన, అంటే మీకు మత్తెక్కుతుంది తెలియదు మేము కోసినట్టు అన్నారు. ఎందుకు అది ఇవ్వడం అన్నారు. అది ఇవ్వకుండా కోసేస్తే మీకు బాధ అన్నారు. ఎవరికి బాధ? దీనికి బాధ. నాకేం బాధ కాదే, నేను సమస్త బాధలకు అతీతం, నేను దీని బాధకి సాక్షి, కోసుకోండి ఇది చూస్తూ ఉంటుంది అన్నారు. వాళ్ళు తెల్లబోయి మాకు ఈ చూడాలి అవి అలవాట్లేవండి బాబు, మేము మాత్రం మత్తు మంది ఇచ్చికొస్తాం, ఇచ్చుకోండి అన్నారు. ఇచ్చారు, కోసేశారు, తీసుకెళ్ళి పడుకోబెట్టారు. మంచి చలికాలం, అయ్యో చలేస్తే రాత్రి పోటు వస్తుందని కొంతమంది అంతేవాసులు ఆయన మంచం కింద హీటర్ పెట్టారు. తెల్లవారి నిద్రలేచేటప్పటికి ఒళ్ళంతా బద్దలైపోయి నెత్తురు చిమ్మింది పైకి. డాక్టర్లు వచ్చి చూశన్నారు, అయ్యయ్యో సర్కోమాకి శస్త్రచికిత్స చేసి మందులు ఇచ్చినప్పుడు హీటర్ పెట్టకూడదు, చల్లగా ఉండాలి, ఎవరు పెట్టారన్నారు. అంతేవాసులు పరిగెత్తుకొచ్చి అన్నారు, అయ్యయ్యో మాకు తెలియదండి చల్లగా ఉందని హీటర్ పెట్టామని. హే భగవన్ చెప్పచ్చు కదా, రాత్రి అయ్యో తట్టుకోలేకపోతున్నాను, ఇంత బద్దలైపోతోంది శరీరం, నెత్తుటి చుక్కలు పైకి వస్తున్నాయి, తీసేయండి ఇదని చెప్పచ్చుగా, ఎందుకు చెప్పలేదన్నారు. ఆయన అన్నారు, నవ్వి కోస్తే పోతుందని వాళ్ళు అన్నారు, చల్లగా ఉంది వేడిగా ఉంటే బాగుంటుందని మీరన్నారు, రెండూ బాగులేదని ఇదంటోంది, మూడింటినీ చూస్తూ నేనున్నాను. అది సాక్షి. అది ఇలా ఉపన్యాసాలు చెప్తే రాదు, సాధన చేత ఈశ్వర కృప చేత వస్తుంది కదా. అలా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, సుఖదుఖాతీత స్థితికి చేరిపోయి మోక్షాన్ని పొందారు. అదిగో దానికి ఆలంబనం ఎక్కడిది అంటే ధర్మమే. అందుకే సమస్త వాంగ్మయము యొక్క సారాంశం ఇది అంటే ధర్మమే. ధర్మార్థ కామమోక్షములు. ఇప్పుడు గృహస్థుకి అర్థం కావాలి, కానీ ఆ అర్థం మనిషిని పాడు చేసేటటువంటి స్థితికి వెళ్ళకూడదు. అందుకే అర్థమునందు ఆర్జనయందు ధర్మంతో ముడిపడిపోవాలి, వ్యయమునందు మళ్ళీ ధర్మంతో ముడిపడిపోవాలి. అలా ముడి పడలేదనుకోండి అది కళ్ళు మూస్తలు పడిపోయేటట్టుగా చేసేస్తుంది. అందుకే భాగవతం దశమస్కందంలో తృణావర్తోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం, అందులో తృణ ఆవర్తుడు, తృణము అంటే నేను చెప్పక్కర్లేదు, బాగా ఎండిపోయిన చిన్న గడ్డి పరక, ఆవర్తం అంటే తిప్పడం. ఒక సుడిగాలు వచ్చింది, యశోద చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుంది, ఎందుకో బరువు అనిపించాడు, బరువు అనిపించి పక్కన పెట్టేసింది. సుడియరుగని హరిసుడి బడ సుడిగాలి తరంగు రెక్కసుడి విసిరిడి ఆ సుడిగాలి ధూళి కన్నుల సుడిబడ గోపకులు దగిడి సుడిబడి రథిపా అన్నారు పోతన గారు. బ్రహ్మాండమైన సుడిగాలి గిర్రని తిరుగుతూ వచ్చింది, అందులో అన్నీ కూడా తిరుగుతూ పైకి వెళ్ళిపోతున్నాయి. ఆ వచ్చిన సుడిగాలి యశోద వదిలేసింది, పక్కనున్న కృష్ణుణ్ణి పైకి ఎత్తుకుంటూ తీసుకెళ్ళిపోయి అది నిలువుగానూ ఎత్తుకుపోతుంది, అడ్డంగానూ భూమి మీద వెళ్ళిపోతుంది.
ఈ దేశంలో వేదానికి, ఈ దేశంలో తపస్సుకి, ఈ దేశంలో ఋషికి గౌరవం ఎక్కువ కాబట్టి అంత భయంకరమైనవి రావు సుడిగాలు. భోగభూముల ఎందు వస్తాయి అమెరికా, అక్కడ ఊళ్ళకి ఊళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అటువంటి సుడిగాలి వచ్చి యశోదని వదిలిపెట్టి కృష్ణుణ్ణి పట్టుకుపోయింది. అది వేగంగా వెళ్ళిపోయింది, వీళ్ళు లేచింది. ఆ ధూళి కళ్ళల్లో పడిపోయి ఏమీ కనపడలేదు. ఏమీ కనపడక కళ్ళు నులుముకుంటూ ఇక్కడ పెట్టి తింటనయుడిక్కడ నాడుచు నుండే గాలి తానెక్కడ నుండి వచ్చి శిశువెక్కడి మార్గము పట్టిపోయనీడెక్కడ చొత్తునంచు అసితిక్షణ క్రీపు తెరంగు భిన్నయ్యి ఖిన్నయ్యి ప్రొక్కుచువాలు గ్రో గోవుక్రియ భూస్థలి వాలి దురంత చింతయ్యి. మహానుభావుడు పోతన గారు, పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికిత వేరుండు గాథ పలుకగనేలా అని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో పలికిన భాగవతం. అందుకే ఆయనకి మాటలు అలా పడ్డాయి, ఇక్కడ పెట్టి తిన్. ఆ పద్యరచనలో ఉన్న గొప్పతనం అది. ఆ మాట ముందు వస్తుంది అమ్మ నోటి వెంట. పిల్లాడు కనపడలేదు అనుకోండి, పిల్లవాడిని ఇక్కడ ఉంచి తినా ఉంచినాను అందవు. ఇక్కడే పెట్టానే అంటుంది, అరే ఇక్కడే పెట్టాను పిల్లాడిని. ఆ మాట ముందు పడాలి, అప్పుడే ఆ వ్యక్తిలో ఉన్న ఉద్వేగం ఆవిష్కరింపబడుతుంది. ఇక్కడ పెట్టి తిన్, తనయుడిక్కడ ఆడుచు నుండే. ఇక్కడే ఆడుకుంటున్నాడు పిల్లాడు. గాలి తానెక్కడ నుండి వచ్చే, ఎక్కడి నుంచి వచ్చింది గాలి? శిశువెక్కడి మార్గము పట్టిపోయే, ఎటు విడిపోయింది, విడిపోయాడు పిల్లాడు అని ఆమె దూడ కోసం పరిగెడుతున్నటువంటి ఆవులా. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు, దూడ కోసం ఆర్తి పొందుతున్నటువంటి ఆవు యొక్క అరుపు వింటే నిశ్చలంగా కూర్చుని జపంలో ఉన్నవాడికి కూడా భగ్నం అయిపోతుంది. ఎందుచేత అంటే మాకు కాకినాడలో ఆవులు ఎక్కువ. ఒక్కొక్కసారి దూడ కనపడలేదు అనుకోండి, ఎటో అలా వెళ్ళి ఏ పక్క సందులోకో వెళ్ళిపోయింది అనుకోండి, దానికి ఎవరు చెప్తారో తెలియదు, నాలుగు వీధుల కూడలలోకి వచ్చి నిలబడుతుంది ఆవు. ఇలా చూస్తుంది, ఇలా వెనక్కి చూస్తుంది, రెండు పక్కలకి చూసి మోర ఎత్తి అంబా అని అరిచినప్పుడు ఆ దూడ కోసం ఎంత ఆర్తితో అరుస్తుందో. అరవడం కాదు, ఒక గంట క్రితం ఈనింది అనుకోండి ఆవు, ఇంకా మావి విరలాడుతూ ఉంటుంది. దూడని రిక్షాలో పెట్టుకుని ఓ నాలుగు వీధుల అవతల ఇల్లుందనుకోండి, రిక్షావాడు దూడని రిక్షాలో పెట్టుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, ఆవు నడుస్తూ ఉంటుంది, వెనక కుక్కలు పడుతుంటాయి ఆ మావి కోసం. ఆగితే దూడ వెళ్ళిపోతుంది, అందుకని అప్పుడే ఈనింది, దానికి శరీరానికి క్లేశం ఉండకపోదు. కానీ దూడ వెళ్ళిపోతుందేమో అనని నడవలేక నడవలేక డొక్కలు అదిరిపోతూ వెనక నుంచి నిత్తురు మాంసం పడుతుంటే కుక్కల్ని విదల్చుకుంటూ ఆగకుండా దూడ కోసం వెళ్ళిపోతుంది అలా. అందుకే గోవత్సం అంటారు, వాత్సల్యం అంటారు. దూడ కోసం ఆవు పరిగెత్తినట్టు ఏమి ఉపమానం వేశారో మహానుభావుడు. ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలి వాళ్ళే దురంత చింతయ్యి, పరిగెత్తలేక నేల మీద పడిపోయింది. కృష్ణుడు చూశాడు, నా కోసం ఏడిచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూస్తూ ఉంటాడు ఆయన. డబ్బొస్తే చాలని మురిసిపోయేవాడైనా, ధర్మం కావాలని ఏడిచేవాడు ఎవడన్నా ఉన్నాడా? చూస్తాడు. కావాలని ఏడిచేవాళ్ళు ఉన్నారు, పరిగెత్తుకొస్తున్నారు. ఆయన ఏం చేశాడు అంటే, ఒక్కసారి తనని ఎత్తుకుని పైకి తీసుకెళ్ళిపోయి ఒక్కసారి కింద కొదిలేసి చంపేద్దామని ఆ తృణావృత్తుడనేటటువంటి రాక్షసుడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఆయన చూసి, నన్ను తీసుకెళ్ళి వీడు చంపడం కాదు, వీడిని నేను చంపేస్తాను ఇప్పుడు అని చెప్పి తన చేతితోటి గట్టిగా భయపడిపోయిన పిల్లాడు ఎలా గట్టిగా పట్టుకుంటాడో అలా రెండు చేతులతో ఆ తృణావర్తుణ్ణి పట్టుకుని రెండు చేతులతో వాడి మెడ గట్టిగా నొక్కేశాడు. నొక్కేసేటప్పటికీ ఆ పైనుంచి కిందకి ఎలా పడిపోయాడు అంటే, ఏదో త్రిపురాసురుల్ని పరమశివుడు తన బాణంతో కొడితే మూడు పురములు నేల మీద ఎలా పడిపోతాయో అలా ఆ పైనుంచి తృణావర్తుడన్న రాక్షసుడు పడిపోయి శరీరము బద్దలైపోయింది అన్నారు పోతన గారు. బాహ్యంలో అది లీల. లీల అంటే అంతరార్థం ఉన్నది, జాగ్రత్త అని గుర్తు. మనిషి డబ్బు ఎందు విశేష వ్యామోహాన్ని పొందేశాడనుకోండి, ఇప్పుడు ఒక ఆవు దూడను ఎంతకాలం పెంచుతుందంటే ఇక అది గడ్డి తినగలిగినంతకాలం పెంచుతుంది. మనిషికి డబ్బు సంపాదించే అలవాటు ఉంది కాబట్టి ఎంత సంపాదించాలి? తన కొడుకు వరకు కాదు, తన జీవితపు వైభవం తెలుసుకోవడం మర్చిపోతే దానికి అర్థం ఏముంది? మనవలు, మునిమనవలు, ఇనుమనవలు ఎక్కడి వరకైనా సరే దానికి అర్థం ఏముంది? ఎంత అన్న మాటకి ఏముంది? కానీ సంపాదించడంలో ధర్మం పోయిందే, అది పట్టుకెళ్ళాలిగా జీవుడు ఆ పాపాన్ని.
ఇక్కడది వీళ్ళు పంచుకుంటారు. నువ్వు ఏమైపోతావు రేపు పొద్దున్న? నువ్వంటే నేను మిమ్మల్ని అంటలేదు, నా బోటి కానీ హెచ్చరించుకోవడం. కాబట్టి ఆ కళ్ళు మూతలు పడిపోతాయి డబ్బు యొక్క వ్యామోహంలో. అందుకే వామనమూర్తి యొక్క అవతార ఘట్టంలో ఒక మాట అంటారు, ఆ మహానుభావుడు గబగబా పరిగెత్తుకొచ్చి ప్రహ్లాదుడు ఆ బలిచక్రవర్తిని కట్టేస్తే